నమస్తే అండి ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి నోములు పేర్లలో పది నోముల పేర్లు వాటి డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నానండి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను సంక్రాంతి నోములు పార్ట్ ఫైవ్ వీడియో అందులో పది నోముల పేర్లు చెప్పానండి ఆ పది నోముల గురించి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ చేశారు అండ్ మెసేజ్ పెట్టారనమాట నోములు డీటెయిల్స్గా చెప్పమన్నారు అంటే ఎలా నోముకోవాలి ఏంటి అనేది నన్ను అడిగారండి చాలామంది ఓకే తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అన్న ఉద్దేశంతో పది నోములు పేర్లు వా డీటెయిల్స్గా మనం ఎలా నోముకోవాలి ఏమేం పడతాయి నోములకు అనేటివి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అర్థమవుతుందనమాట తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం మొదటిగా నాగుల పంచమి నోము ఈ నాగుల పంచమి నోము ఎలా నోముకోవాలి వీటికి కావలసినవి ఏంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పంచమి నోముకి నాగుల పంచమి నోము అంటే మనము నాగుల పంచమి నాడు పుట్టకు ఏమేం తీసుకొని వెళ్ళి మనము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తామో అదే విధంగా మనము ఇంట్లో సంక్రాంతి నాడు మనము నాగుల పంచమి నోముకి ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో పంచపాలి మనము పుట్టకాడికి ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ ఆ ప్లేట్లో పెట్టుకొని నోముకోవాలన్నమాట పంచపాలి ఇంకా చంబు అంటే నీళ్ళు పోసుకోవడానికి మనము ఒక దానిలో వాటర్ తీసుకొని వెళ్తాం కదా అదే విధంగా చెంబు అందులో వాటర్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పాములు మనము పుట్టకాడికెలు నోముకోం కాబట్టి ఇంట్లోనే మనం పాములు తయారు చేసుకోవాలి ఇవి మనకి వెండివి కూడా దొరుకుతాయండి అలా వెండివి కానీ లేదు అంటే మనము ఇంట్లోనే పిండితోటి పాములు ఇట్లా పడగలా ఉంటాయి పాములు మనము చేసుకోవాలన్నమాట ఈ విధంగా పాములు కూడా చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరికాయ పాలు జొన్న పేలాలు ఇంకా గంధం దారము పువ్వులు ఇలా అన్నీ పెట్టేసుకొని మనము దాని ముందు రెండు తమలపాకులు గౌరవం చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఇలా అన్నీ వేసేసుకొని మనం నోముకోవాలి ఇలా నోముకొని ఈ నోమును ఎవరికైనా ఇవ్వచ్చు ఇంకా రెండవది రాఖీ పౌర్ణమి నోము ఈ నోము ఎలా నోముకోవాలి ఏమేం కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాఖీ పౌర్ణమి నోముకు మనకు రాఖీ అండి ఇంకా మాణిక్యము కుంకుమ డబ్బా స్వీటు ఇంతేనండి ఒక ప్లేట్లో రాఖీ కుంకుమ డబ్బా మనం మంగళారు తీస్తాం కదా రాఖీ కట్టడానికి ఆ విధంగా మాణిక్యాలు స్వీట్ డబ్బా పెట్టి నోముకోవాలి ఇలా ఒక దాంట్లో పెట్టైనా నోముకోవచ్చు లేదు అంటే మనము ఇదే సెట్టును పదమూడు సెట్లు పెట్టి కూడా నోముకొని ఈ నోమును కూడా మనం ఎవరికైనా వాయినంగా ఇవ్వచ్చు అనమాట ఇలా అన్నీ పెట్టుకొని ఒక దాంట్లో కానీ లేదంటే పదమూడు సెట్లు కానీ పెట్టేసి దాని ముందు రెండు తమలపాకులు పెట్టి పసుపు గౌరవం చేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా పువ్వులు పెట్టి నోముకోవాలి ఈ విధంగా మనము రాఖీ పౌర్ణమి నోము అనేది నోముకుంటాం ఇంకా మూడవది గోకులాష్టమి నోము ఈ గోకులాష్టమి నోము నేను చెప్పినవి అన్నీ పెట్టి కూడా మనము నోముకోవచ్చు ఇప్పుడు వీటికి ఏమేమి కావాలో కూడా మనం తెలుసుకుందాము ఒక ప్లేట్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మధ్యలో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహం పెట్టుకున్న తర్వాత మనము గోకులాష్టమి నాడు జూలలో వేస్తాం కాబట్టి చిన్న ఉయ్యాల కృష్ణుడి విగ్రహము ఐదు గిన్నెలు తీసుకోవాలండి ఐదు గిన్నెలలో మనము స్వీటు అంటే ప్రసాదాలు పెట్టాలన్నమాట కాజు సారా పలుకులు ఖర్జూరము అటుకులు అటుకుల పాయసం ఇలా ఐదు రకాలే పెట్టాలి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ పువ్వులు ఇంకా పంచపాలి ఇలా అన్నీ పెట్టుకోవాలి ఒక సెట్టులో ఒక ప్లేట్లో ఇలా ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే పదమూడు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టి దాని మీద గౌరమ్మం చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి మనము నోముకోవాలి ఈ నోమును కూడా మనం వాయినంగా ఎవరికైనా ఇవ్వచ్చు ఆ తర్వాత పదమూడు రకాల పచ్చళ్ళ నోము ఈ పదమూడు రకాల పచ్చళ్ళ నోము అంటే మనకి పదమూడు బాక్సులు తీసుకోవాలండి డబ్బాలు పదమూడు డబ్బాలు తీసుకొని అందులో ఒక్కొక్క దాంట్లో పదమూడు రకాల పచ్చళ్ళు పెట్టుకోవాలి ఆవకాయ మామిడికాయ ఈ విధంగా పదమూడు రకాల పచ్చళ్ళు తయారు చేసి పెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకం పెట్టి పదమూడు డబ్బాలు పెట్టేసుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టి దాని మీద గౌరమ్మం చేసి పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ పెట్టి మనము నోముకోవాలి ఈ నోమును కూడా మనం వైనంగా ఎవరికైనా ఇవ్వచ్చు ఐదవది నిమ్మకాయ పసుపు ముద్ద నోము ఈ నిమ్మకాయ పసుపు ముద్దల నోము ఎలా నోముకోవాలంటే నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకోవాలంటే నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దలు అనమాట ఇలా జత నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దలు పెట్టుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టుకొని గౌరమ్మని చేసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి నోముకోవాలి దీన్ని కూడా మనం వాయినంగా ఎవరికైనా ఇవ్వచ్చు ఆరవది అక్కకి గాజులు చెల్లెలకి చాక్లెట్స్ నోము ఈ అక్కకి గాజులు చెల్లెలకి చాక్లెట్ల నోము ఎలా అంటే రెండు ప్లేట్లు తీసుకోవాలండి రెండు ప్లేట్లు తీసుకొని మనం ఇక్కడ ప్లేట్లనే కాదండి గిన్నెలు బాక్సెస్ ఏవైనా సరే మనం తీసుకోవచ్చు అనమాట అలా రెండు ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్లో గాజులు పెట్టుకోవాలండి మన ఇష్టం ఎన్నైనా గాజులు పెట్టుకోవచ్చు ఇంకో దాంట్లో చాక్లెట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు ప్లేట్లలో మనకి ఒక పెసరు గింజంతా బంగారం పెట్టుకోవాలి ఒక ప్లేట్లో అక్కకి గాజులు గాజులు ఒక ప్లేట్లో గాజులు పెట్టుకొని పెసరు గింజంతా బంగారం పెట్టుకోవాలి ఇంకో దాంట్లో ఒక ప్లేట్లో చాక్లెట్లు పెట్టుకొని గింజంతా మనము బంగారం పెట్టుకోవాలి ఒకవేళ మనకు బంగారం పెట్టలేకపోతే గాజులు చాక్లెట్లు పెట్టుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టుకొని పసుపు గౌరమ్మం చేసుకొని పసుపు గౌరమ్మం చేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి మనము నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత ఈ వాయినాన్ని అక్క నోముకుంటే చెల్లెలకి ఆ ప్లేట్తో చాక్లెట్లు పెట్టేసి వాయినంగా ఇవ్వాలన్నమాట ఈ విధంగా నోముకోవాలి ఇంకా ఏడవది దీపావళి నోము ఈ దీపావళి నోము ఎలా నోముకోవాలి ఏమేమి కావాలంటే మనకు దీపావళి నోముకు పదమూడు తాంబూలాలు ఇరవై ఆరు మాణిక్యాలు జత అండి జతకు రెండు కాబట్టి ఇరవై ఆరు మాణిక్యాలు పదమూడు కుంకుమ డబ్బాలు పదమూడు లక్ష్మీదేవి బిళ్ళలు పదమూడు ఫ్రూట్స్ ఆపిల్ అంటే చిత్తల పండ్లు అంటే సీతాఫల పండ్లు అని అంటారు ఇంకా ఈప్తి ఉండలు బంతి పువ్వులు పదమూడు పదమూడు గిన్నెలు అంటే ఒక కాయిన్ అంటే ఇట్లా చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఏవైనా సరే పదమూడు గిన్నెలు తీసుకొని ఒక లక్ష్మీదేవి బిళ్ళలు పెట్టుకోవాలి అన్ని నేను చెప్పినవి అన్నీ పెట్టేసుకొని దాని ముందు మనము తమలపాకులు రెండు తమలపాకులు పెట్టి గౌరవం చేసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి నోముకోవాలి ఈ విధంగా ఈ నోమునకైనా మనము ఎవరికైనా వాయినంగా ఇవ్వచ్చు ఇంకా ఎనిమిదవది నోము ఈ తదియ నోము అంటే మనం వినాయక చవితికి తదియ నాడు ఎలా నోముకుంటామో అదే విధంగా నోముకోవాలి ఒక డబ్బా తీసుకోవాలండి డబ్బా తీసుకొని అందులో కొడుములు పెట్టుకోవాలి తర్వాత పంచపాలి దండలు ఆకులతోటి మనం దండలు చేసుకుంటాం కదా ఆ విధంగా రెండు దండలు చేసుకొని పోకలు ఇలా అన్నీ పెట్టుకోవాలన్నమాట ఒక డబ్బాలో ఇలా అన్ని పెట్టుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మను చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత ఈ నోములు వాయినంగా ఎవరికైనా ఇవ్వచ్చు తల్లిగారికి కానీ అత్తగారికి కానీ లేదంటే ఆడపడుచుకు కానీ మనము ఈ విధంగా ఇవ్వాలి ఇంకా తొమ్మిదవది పోచమ్మ దొంతుల నోము ఈ పోచమ్మ దొంతుల నోము ఎలా నోముకోవాలంటే మనకి రెండు దొంతులు కావాలండి రెండు దొంతులు తీసుకోవాలన్నమాట ఒక దానిలో బియ్యం వేసుకోవాలి ఇంకో దాంట్లో బియ్యము కొన్ని బెల్లము ఇంకా ఆకుకూరలు పెట్టేసి రెండు లాగా అన్నమాట రెండిట్లో అలా అన్ని పెట్టేసుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టుకొని గౌరమ్మను చేసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టేసి మనము నోము అనేది నోముకుంటారు ఇంకా లాస్ట్ వచ్చేసి పదమూడు రకాల గాజుల నోము ఈ పదమూడు రకాల గాజుల నోము ఏంటంటే ఒక ప్లేట్లో పదమూడు రకాల గాజులు పెట్టుకోవాలండి డజన్ లెక్క ప్రకారం పెట్టుకోవాలి డజన్ అంటే పదమూడు డజన్లు పెట్టుకోవాలి ఒకవేళ లేదు అంటే రెండు రెండు చొప్పునైనా సరే పదమూడు రకాల గాజులు పెట్టుకొని దాని ముందు రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మం చేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఈ నోమును వాయినంగా మనము ఎవరికైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పది రకాల నోములు ఏ విధంగా నోముకోవాలి అనేది మీకు ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అర్థమైందని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడాలన్నా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అనేది మిస్ అవ్వకుండా మీరు చూసేయొచ్చు అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు